తూను అత్యున్నతుడా ఆరాధింతును నీకే ఆ దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మనము ఆయనను ఆరాధన చేయడానికి మనకు ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్పవాడు శక్తిమంతుడు పరిశుద్ధుడు జీవము గల దేవుడు జీవాధిపతి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయడానికి మన సజీవ లెక్కలు ఆయన ఉంచినందుకు ఆయనకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు శక్తిమంతుడు ప్రభు బలమైనవాడు గనుక ప్రియమైన వాళ్ళారా మనందరినీ ఈదినం వరకు ఆయన బ్రతికించి ఉంచాడంటే అది కేవలం ఆయన కృప ఆయన దయ ఆయన కనికరం కాబట్టి మనం ఆయనకి ఎంతైనా వందనాలు చెల్లించాలి ఆయన నామాన్ని స్తుతించాలి ఆయన నామాన్ని మహింపరచాలి ఆయన నామాన్ని గణపరచాలి కాబట్టి యొక్క మరి ఉదయకాలంలో దేవుని నామాన్ని స్తుతించి మహింపరచడానికి ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మనము దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ఆయన మనకు చేస్తున్న సహాయానికి కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను దానికి సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుడు ఉచితమైన కృపను బట్టి మనందరినీ బ్రతికించి ఉంచాడు గనక మనము ఆ నమ్మదగిన దేవునికి స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం చెల్లించాలి ఆయనకు వందనాలు చెల్లిద్దాం ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పరిశుద్ధుడైన ప్రభా మీ ఘనమైన నామం నాకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపగల దేవుడు తండ్రి దయగల దేవుడు తండ్రి పరిశుద్ధుడు నాయన నీతిమంతుడు అన్ని నామాల కంటే పై నామం గల దేవుడు గనక నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినాన నీ వాక్యం ధ్యానం చేయడానికి నీ మాయాడలు చూపిన విస్తారమైన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు తండ్రి మీ కృపకాయ మీ ప్రేమకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృప మీ భద్రతతో నింపినావు ప్రభా ఎంతోమంది చనిపోతున్న దినాల్లో ఎంతోమంది బలహీనలుగా రోగులుగా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు తండ్రి నీ దయని బట్టి మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలు ఉంచావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ దినాన్ని నీ వాక్యం ధ్యానం చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తున్నాం తండ్రి నీ కృప కొరకు నీ సహాయం కొరకు నీ దయ కొరకు వేడుకుంటున్నాం నీ భద్రత కొరకు మేము వేడుకుంటున్నాం దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ ఆత్మకార్యం జరిగించి నీ పరిశుద్ధమైన కార్యం జరిగించి నీ కృపగల కార్యం జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామం నడుచున్నాం తండ్రి ఆమెన్. ప్రియులారా ఈ యొక్క దినాన దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో చాలామంది లేకపోతే మనుషులందరూ సంతోషంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆనందంగా ఉండడానికి. అయితే కొంతమంది లోకానుసారమైన ఆనందాన్ని అపేక్షిస్తున్నారు లోకానుసారంగా ఉన్న పరిస్థితులు బట్టి ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నారు. అయితే కొద్దిమంది దేవునిలో ఆనందించాలని ఆశపడుతున్నారు. దేవునిలో ఆనందమే శాశ్వతమైనది అది నిత్యమైనది అది ఆశీర్వాదకరమైనది అది దీవెనకరమైనది. లోకంలో ఎన్ని రకాలుగా మనం ఆనందించినా అది స్థిరమైనది కాదు కొన్నిసార్లు మనలను నాశనానికి అది నడుపుతుంది మన బ్రతుకులను పాడు చేస్తుంది నాశనం చేస్తుంది. కాబట్టి దేవునిలో ఉన్న ఆనందమే అన్నిటికంటే గొప్పది అని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా దైవ సంబంధమైన ఆనందాన్ని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఈ లోకస్తులు లోక సంబంధమైన ఆనందాన్ని లోక విషయాల్లో ఉన్న ఆనందాన్ని లోక పరిస్థితుల్లో ఉన్న ఆనందాన్ని కోరుకుంటారు కానీ మనం దేవుని బిడ్డలుగా దేవునిలో ఉన్న ఆనందాన్ని కోరుకొని దేవునిలో ఆనందించాలి. అది మన దేహానికి ఆరోగ్యం మన ఆత్మకు బలము మన ఆత్మీయ జీవితానికి అది శక్తి బలాన్ని ఇస్తుంది. కనుక నిత్యము దేవునిలో ఆనందించేవారిగా మనం ఉండాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ యొక్క విషయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4-5 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4-5 ఈ రీతిగా వ్రాయబడ్డది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములను మీ
కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలయుండును భక్తుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఫిలిప్పి 4:4 మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును ప్రిలారా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి భక్తుడైన పౌలు అంటున్నాడు ఎప్పుడూ ఆనందంగా ఉండండి కానీ ఎందులో ప్రభువులో ఆనందంగా ఉండండి దేవునిలో ఆనందించండి అంటా ఉన్నాడు కనుక ఈ ఆనందం అనేది దైవ సంబంధమైంది ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అంటున్నాడు యెహోవా ఆనందించడం వల్ల మనం బలం పొందుతాం యెహోవా ఎందు ఆనందించడం వల్ల కనుక దేవునిలోనే మనం ఎప్పుడు కూడా ఆనందించే వారముగా ఉండాలి ఈ లోకంలో ఆనందించేవారు ఎవరిప్పుడు కనబడటం లేదు ఈ లోక ఆనందాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు దేవునిలో ఆనందమే మనకు శాశ్వతమైనది కనుక దేవునిలో ఆనందించడం అనేది ఏంటో ఈరోజు మనము గమనిస్తాం లోకములో లోక విషయాల్లో ఆనందించేవారు జీవితాలు నాశనమైపోయాయి ఎందుకు పనికి రాకుండా పోయాయి అవి శాశ్వతమైన ఆనందం కాదు అది చిరకాలం ఉండే ఆనందం కాదు అది తాత్కాలికమైన ఆనందం కనుక ప్రియమైన వాళ్ళరా ఆనందించుడి మరలా చెప్పుదని ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి దేవునికి స్తోత్రం ప్రభువులో ఆనందం ఇది మనకి చాలా అవసరము ప్రతి విషయంలో ప్రభువులో మనం ఆనందించాలని ప్రభునామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుండి కొందరు వ్యక్తులు ఎందులో ఆనందం చేశారో ఎందులో వారు సంతోషించారో అనేదాన్ని మనము ధ్యానం చేయాలని ప్రభునామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారారా ఈ వ్యక్తులు లోక సంబంధమైన వాటిలో ఆనందించి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు వారు దేవునికి దూరం అయిపోయారు సో లోకంలో ఆనందం అది శాశ్వతమైనది కాదు మనము మన జీవితాల్లో దైవ సంబంధమైన ఆనందాన్ని అపేక్షించాలి ఆశించాలి కోరుకోవాలి అప్పుడు నిజంగా దేవునిలో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది 1 ప్రియమైన వారలరా 1 ఏంటంటే లూకాసు వార్త 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడ్డది లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుదని అనుకుంది నన్ను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి యవన వగ్నమని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగననే ఉండును ధనవంతుడు ఆయన బాగా పండింది ఆస్తి అంతా బాగా ఆయన సమకూర్చుకోవాలనుకున్నాడు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆస్తి ఉంది అప్పుడు ఆయన ఏమంటాడంటే నా ప్రాణమా ఏమంటాడండి తినుము త్రాగుము సంతోషించు సుఖించు అంటా ఉన్నాడు సుఖంగా ఉండు తిను త్రాగు కనుక ఈ ధనవంతుడు తనకు పండిన దాన్ని బట్టి తన ఆస్తిని బట్టి తను సంపాదించిన దాన్ని బట్టి అతడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు తినడం విషయంలో ఆనందిస్తున్నాడు త్రాగమని చెప్పి ఆనందిస్తున్నాడు సుఖంగా ఉండమని చెప్పి ఆనందిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా తిని త్రాగి సుఖించడం అనేది అది నిజమైన ఆనందం కాదు ఒకళ్ళు తినొచ్చు జీవించవచ్చు బ్రతకొచ్చు కానీ తినడానికి త్రాగడానికి సుఖించడానికి మనం ఈ లోకంలో జీవించట్లేదు మనము దేవుని కొరకు బ్రతకడానికి లోకంలో జీవిస్తున్నాం కనుక
ఈ ధనవంతుడు ఆయన దేవునిలో కాక తనకున్న ఆస్తిలో తన సంపాదించిన దాంట్లో తన సుఖములో తన తిండిలో తన త్రాగుట్లో ఆనందించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నాను, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడగబోతున్నాను, సిద్ధపరచను ఎవరికి అని అంటూ ఉన్నాడు. కనుక ఆనందించేవాళ్ళు దేవునిలో ఆనందిస్తే అది శాశ్వతమైనది తప్ప, నాకు డబ్బు ఉంది, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను సుఖిస్తాను, నాకేమైనా పర్వాలేదు అని ఒకవేళ ఆనందిస్తే అటువంటి ఆనందం శాశ్వతమైనది కాదు. రెండవది, అది నాశనానికి నడుపుతుంది. అది మన జీవితాన్ని చెరపడానికి, పాడు చేయడానికి, మన బ్రతుకును సమూల నాశనం చేయడానికి అది ఉపయోగపడుతుంది తప్ప దేవుని కొరకు బ్రతకడానికి, దైవ సంబంధంగా జీవించడానికి ఏమాత్రం ఉపయోగపడదు. కనుక ఈ ధనవంతుని యొక్క ఆనందము, అతని సంతోషము, అతను సమకూర్చుకున్న దాన్ని బట్టి, అతనికి ఉన్న డబ్బును బట్టి, అతను తినే తిండిని బట్టి, త్రాగే పానీయాలను బట్టి, అతడు సుఖించే సుఖాన్ని బట్టి అతడు ఆనందించాలని చెప్పి ఆశపడ్డాడు. ఒకవేళ ఈ దినాన ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు సంపాదించలేదు కానీ, లేకపోతే సుఖించలేదని కానీ, త్రాగట్లేదని కానీ, బాగా తిండి లేదని కానీ ఒకవేళ విచారపడుతున్నావేమో, ప్రియమైన వాళ్ళరా, తిని త్రాగడం సుఖించడం అనేది నిజమైన ఆనందం కాదు. అది దాన్ని బట్టి దేవుని మనం మహింపరచలేం. అలాగ చేసిన వారు అనేకులు దేవుని నుంచి దూరం అయిపోయారు. కాబట్టి దినాన దేవునిలో ఆనందమే నిజమైన ఆనందము. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని మరి భక్తులు చెప్తున్న రీతిగా దేవునిలో ఆనందమే శాశ్వతమైన ఆనందమని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈయన పేరు జక్కయ్య. ఈ జక్కయ్య బాగా డబ్బులు సంపాదించాలని ఆశపడేవాడు, డబ్బు సంపాదించడంలో ఆనందించేవాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకోడి ఉండటం వల్ల చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను కనుక అతడు ముందుగా పరిగెత్తే ఆయన చూసినకు మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుక్కుండ్రి. యేసుప్రభు వారు పాపి దగ్గరికి వెళ్ళి, ఎందుకు పాపాత్ముడు అంటే అతడు డబ్బు సంపాదనలోనే ఆనందించేవాడు. అతనికి డబ్బే కావాలి అనిసేపు, ఇంకా డబ్బు తప్ప ఇంకేమక్కర్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే నీ విధానాలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. ఒక దేవుని బిడ్డగా దేవుణ్ణి ఆనందించు. డబ్బు మనకు కావాలి, కానీ అదే మన ముఖ్యమైనటువంటి గురి కాదు. అందుకే ప్రభువారు అంటాడు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? నువ్వు లోకమంతా సంపాదించుకున్నా నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. అప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళంగానే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. 9వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవని వద్దైనా అన్యాయముగా దేని నేను తీసుకునేట్లా అతనికి 4 ఇంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకున్నానా అంటున్నాడు. అంటే అతడు డబ్బు సంపాదనలో అన్యాయం చేసి డబ్బులు సంపాదించాడు. ప్రియమైన వార్లరా, దేవుని బిడ్డలుగా మనము డబ్బును సంపాదించాలి. కానీ బైబిల్ చెప్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యురవు, నీకు మేలు కలుగును, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవలు ఉంటుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, కానీ అన్యాయంగా కాదు. ఒకవేళ దేవుని పేరు చెప్పుకొని దేవుని బిడ్డమని అన్యాయంగా ఒకవేళ నువ్వు డబ్బులు సంపాదిస్తుంటే, జక్కయ్య జీవితాన్ని మనం చూస్తుంటే ఆయన అంటా ఉన్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా నేను తీసుకుంటే 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. కనుక డబ్బు సంపాదనలో జక్కయ్య ఆనందించాడు, డబ్బు సంపాదనే తన ధ్యేయంగా ఎంచుకున్నాడు. అందుకే యేసుప్రభు వారు ఆ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు అంటూ ఉన్నారు, ఇతడు పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు,
పాపి అయిన మనుషుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు పాపి అయ్యాడంటే డబ్బు సంపాదనే ముఖ్యంగా ముఖ్యమైన ఉద్దేశం. కనుక ఒకవేళ ఇది నాన్న నీవు ప్రభును సంపాదించుకోకుండా డబ్బు సంపాదించనే ముఖ్య ఉద్దేశం అయితే, అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తును సంపాదించుకున్నాను, సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానం ఎంచుకున్నాను అన్నాడు. నువ్వు యేసు ప్రభుని సంపాదించుకోవడానికి బదులు నువ్వేదేదో ఏదేదో ఏదో సంపాదించుకోవాలనుకొని అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదిస్తే అది తప్పు. అందులో నువ్వు ఆనందిస్తుంటే అది శాశ్వతమైనది కాదు. మొట్టమొదటిది ధనవంతుడు నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు సుఖపడన్నాడు. అతడు తినడం త్రాగడంలో ఆనందించాడు. ఈయన డబ్బు సంపాదించులో ఆనందించేవాడు, అందుకే పాపాత్ముడయ్యాడు. అన్యాయంగా ఎవరిదైనా తీసుకుంటే నాలుగింతలు ఇస్తానన్నాడు. దాని అర్థం ఏంటంటే అన్యాయం చేసి డబ్బుని సంపాదించడంలో ఆనందించాడు అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడవ వ్యక్తి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూద్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుని గురించిన సమాచారం విని ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను ఇతడు మృతులో నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతములు అతని ఎందుకు క్రియారూపమవుచున్నామని తన సేవకులతో చెప్పాను. ఏమనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకుంటే న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించుండెను. అతడు ఇతను చంపుకోరను కానీ జనసమూహం ఇతని ప్రవక్తను ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యం ఆడి హేరోదును సంతోషపరిచాను. ప్రియులారా, డ్యాన్సులు చేసి సంతోషించేవారు, డ్యాన్సుల్లో ఆనందించేవాళ్ళు. ఈ హేరోదు ఆ డ్యాన్స్ ఆ అమ్మాయి డ్యాన్స్ అయ్యగానే చాలా ఆనందించాడంట. ఇది ఒక ప్రస్తుత తరం, డ్యాన్సుల తరం లాగుంది. ప్రతిదానికి డ్యాన్సులు. ఒకవేళ దేవుని మహిమార్థమే నువ్వు దావీదులాగా నాట్యం చేస్తే మంచిదే, కానీ ఈ దినాలలో త్రాగేసి తినేసి ఇష్టానుసారంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది నాన్న నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావు? ఈ హేరోదు డ్యాన్సుల్లో ఆనందించాడు, డ్యాన్స్లో సంతోషించాడు. సంతోషించిన కారణాలు ఏమైంది? ఒక దైవజనుడిని చంపేశాడు, దైవజన హత్యకు కారకుడయ్యాడు, దైవజన తల తీసేసినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ డ్యాన్సుల్లో ఆనందించే హేరోదు రాజు, ధనవంతుడు డబ్బు సంపాదించడంలో ఆనందించాడు. ప్రియరా జక్కయ్య, ధనవంతుడు చాలా ఆస్తి సమకూర్చుకుని నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు సుఖించు అనేక సంవత్సరాలకు నేను సమకూర్చాను అంటూ ఉన్నాడు. కనుక నువ్వు దేంట్లో ఆనందిస్తూ ఉన్నావు? ఈ ముగ్గురు జీవితాలను మనం చూస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన వాటిలో ఆనందించేవారిగా ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకి అర్థమవుతోంది. ప్రియమైన వాళ్ళరా, అతడు దేవునికి దూరమయ్యాడు, దేవునికి దూరమయ్యాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు, దేవుని యొక్క దీవెనలు పొందుకోలేకపోయాడని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ అమ్మాయిని అడిగాడు నీకు ఏం కావాలి, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావంటే ఆ అమ్మాయి వెళ్ళి ఏం చెప్పిందంటే యోహాంతో యొక్క తల నాకు కావాలి అంది. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా విచారకరమైన పరిస్థితి. డ్యాన్స్లో ఆనందించాడు, కానీ ఆ దినాన్న ఒక దైవజనుని హత్య చేయడానికి ఆ డ్యాన్స్ కారణమైంది. కనుక ఈ దినాన దేవుని బిడ్డగా దేవుని ప్రజలుగా నీవు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అందరితో కలిసిపోయి జీవించడానికి లేదు, నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవాలి. అందుకే దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దన్నాడు, పాపుల మార్గాన్ని నిలబడద్దన్నాడు, అపాస్కులు కూర్చుండే చోట కూర్చోవద్దని చెప్పాడు. కారణం ఏంటంటే నీ జీవితంలో నీవు దేవునిలో ఆనందించాలి తప్ప ఈ లోక సంబంధంగా ఎందులో ఆనందించినా దేవునికి దూరమైపోతావని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారు, ఒక రాజు గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నెబుకద్నెజర్ రాజు, దానియేలు గ్రంథము నాలుగో అధ్యాయంలో ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం
పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరనందు సంచరించుండగా రాజు బబులోనును బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ప్రిలారా, ఈ రాజు, ఈ నెబుకద్నెజరు రాజంట తన రాజ్యాన్ని, తన బలాన్ని, తన అధికారాన్ని, తన నగరాన్ని, తనకున్నటువంటి ఆస్తిని, తనకున్న ఆ బిల్డింగ్ని, ఆ యొక్క కట్టడల్ని చూసి ఏమనుకుంటుందంట, 30వ వచనం, రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. నేను కట్టించింది నా నా యొక్క రాజధాని, నా పట్టణము, విశాల పట్టణము, నా బలాధికారం బట్టి చేశాను అని అతడు తను చేసుకున్న పనుల్లో ఆనందించడం మొదలుపెట్టాడు. నేను ఇది కట్టుకున్నాను, నేను సంతోషిస్తున్నాను, ఇది విశాల పట్టణము, నా రాజ్యాధికారం కొరకు నేను పెట్టుకున్నాను, ఈ పట్టణం నేను కట్టించిన పట్టణము, నా కొరకు నేను పట్టణం కట్టించుకున్నాను అని అతడు కట్టించిన ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క పెద్ద నగరంలో, ఆ పెద్ద ఆ విపరీతమైనటువంటి మహావిశాలమైన పట్టణాన్ని గురించి అతడు ఆనందిస్తున్నాడు. నేను కట్టాను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నేను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసం చేయచు, పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. తన రాజ్యంలో ఆనందించాడు, తను కట్టిన విశాల పట్టణాన్ని గురించి ఆనందించాడు, తన రాజ్య అధికారాన్ని గురించి ఆలోచన చేశాడు, ఇంకా తనకున్నటువంటి మహా వైభవాన్ని గురించి ఆలోచన చేశాడు. వెంటనే దేవుని యొక్క నామంలో, ఏమైందని ఆకాశం నుంచి ఒక శబ్దము వచ్చింది, రాజుగా నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం అదని తొలగిపోయాను, ఇది నా రాజ్యం, నా మహిమ కొరకు, నా ఘనత కొరకు నేను కట్టుకుంది కాదా అని ఆనందించాడు. సో ఈ రాజ్యం నేను తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, రాజువే కానీ నిన్ను తరిమేస్తారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువుల వలె గడ్డి మేస్తావు. ప్రియులరా, బైబిల్ అంతట్లో కూడా పశువులాగా గడ్డి మేసినటువంటి రాజు ఈ నెబుకద్నెజరు. మహావైభవంతో ఉన్న రాజు, మహాపట్టణాన్ని కట్టిన రాజు, మహారాజ్యాధికారం కలిగిన రాజు, చాలా ఉన్నతమైన రాజు, చాలా గొప్ప రాజు, తన రాజ్యంలో తన రాజ్యాధికారాన్ని బట్టి ఆనందించే రాజు, తనకున్న మహిమను బట్టి ఆనందించే రాజు ఏమనంటే గడ్డి తిన్నాడు, మనుషులు తరిమేశారు. ఆ తర్వాత దేవుణ్ణి అతడు గమనించాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, డబ్బును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, లేకపోతే అంతస్తుని బట్టి కానీ, లేకపోతే లెవెల్ని బట్టి కానీ, లేకపోతే ఉద్యోగాన్ని బట్టి కానీ, లేకపోతే కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ఈ లోక సంబంధమైన దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మన ఆనందం ప్రభువే, సిలువునందు తప్ప దేని మీద అతిశయించుట నాకు దూరమవును గాక అని పౌలు అంటున్నాడు. కనుక మనం దేవునిలోనే ఆనందించాలి తప్ప దేవునికి బయట మనకి ఆనందము లేదు. డబ్బును బట్టి, లోకాన్ని బట్టి, లోక పరిస్థితులను బట్టి, డ్యాన్సులను బట్టి, ప్రియమైన వాళ్ళరా, ఇవి నిజమైన ఆనందాలు కావు. అందుకే ఫిలిప్పీ పత్రికలో మొదట మనం చదివాం, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటా ఉన్నాడు. కనుక దేవునిలోనే మన ఆనందము, దేవునిలోనే మన సంతోషమని ప్రభునామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక రాజు గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి రాజులు 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనం, మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు,
యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను, రాజైన సొలొమోను జ్ఞాపకం చేసుకోండి, ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడి యెహోవా యెడల యథార్థము కాక కాకపోయెను. సొలొమోను అష్టారోతను సీదోనీల దేవతను, మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవత అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ప్రియులారా, సొలొమోను కామాతురత గలవాడు, సొలొమోను స్త్రీ వ్యామోహం గలవాడు, సొలొమోను శరీరములో ఆనందించేవాడు, శరీర సంబంధమైన వాటిలో ఆనందించేవాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 700 మంది రాజకుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నారు. ఇతడు దేవుల్లో ఆనందించవలసిన వ్యక్తి, దేవుల్లో సంతోషించవలసిన వ్యక్తి. పెళ్లి చేసుకోవడంలో, భార్యలను చేసుకోవడంలో, ఉపపత్నులను చేసుకోవడంలో ఆనందించాడు. అంటే ఇతడు శరీరములు ఆనందించిన వ్యక్తి, కామాతురత గలవాడే అని బైబిల్లో ఉంది. అతడు కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ప్రియమైన వారారా, శరీరములు ఆనందించేవారు కొందరుంటారు, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఆనందించేవారు కొందరుంటారు, శరీరాన్ని బట్టి అత్యయించేవారు కొందరుంటారు, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కొందరుంటారు, శరీరం ఏం చెప్తే అది చేసేవారు చాలామంది ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక ఇతడు దేవుని దృష్టికి యథార్థంగా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే తండ్రి అయిన దావీదు వలె యథార్థంగా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు శరీరములో ఆనందించాడు, శరీర కోరికలను తీర్చుకోవడంలో ఆనందించాడు. ఒక రాజేమో తనకు నగరాన్ని బట్టి, తన పట్టణాన్ని బట్టి, తన బల అధికారాన్ని బట్టి ఆనందించాడు. ధనవంతుడేమో తిను త్రాగు సుఖించు అని ఆనందం, నాకు విస్తారమైన పంట ఉంది, చాలా ఆస్తి ఉంది, ఎన్నో సంవత్సరాలకి కావాల్సిన డబ్బు దాచానని ఆనందించమని చెప్పాడు. జక్కయ్యేమో ఆయన అన్యాయంగా డబ్బు సంపాదించడంలో ఆనందించాడు. ప్రియమైన వాళ్ళరా, హేరోదు రాజు డ్యాన్సుల్లో ఆనందించి దైవజన్ని హత్య చేశాడు, తల తీయించేశాడు. ఇది నాన్న, దేవుని బిడ్డలైన మనము ఎందులో ఆనందిస్తున్నాము? వాట్ ఈజ్ యువర్ జాయ్? వేర్ ఈజ్ యువర్ జాయ్? నీ ఆనందం ఏంటి? నీ సంతోషం ఏంటి? దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? ఎందులో నీకు ఆనందం? దేవుని ఆలయంకి వస్తున్నావా? ప్రార్థన చేసుకున్నావా? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని బిడ్డలతో సహవాసం చెప్తున్నావా? సాక్ష్యమిస్తున్నావా? సువార్త పంచుకుంటున్నావా? ఎందులో నువ్వు ఆనందిస్తున్నావు? ప్రియమైన వాళ్ళరా, ఈ 5 రకాల ఆనందాలు, 5 రకాల వ్యక్తులు దేవుని నుంచి దూరం అయ్యారు, నాశనం అయ్యారు, వాళ్ళు దేవునికి అవమానం తీసుకొచ్చారు, వాళ్ళు దేవుని మహిమపరచలేకపోయారు. జక్కయ్య తర్వాత మారాడు. ప్రియమైన వారు, ఆయన తప్ప మిగతా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నెబుకద్నెజరు కూడా తర్వాత అతను మారాడు, అతను అన్ని పోగొట్టుకున్న తర్వాత. కనుక నువ్వు ఎందులో ఆనందిస్తున్నావో జాగ్రత్తగాను గమనించాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎందులో ఆనందించాలో చూద్దాం. మనము చూద్దాం మరి కీర్తనల గ్రంథము, కీర్తనలు మొదటి కీర్తన చూద్దాం. మొదటి కీర్తన చూద్దాం, ఎందులో ఆనందించాలి దేవుని బిడ్డగా మనం ఎందులో ఆనందించాలి అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. కీర్తన, మొదటి కీర్తన, మొదటి వచనం, దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు.
దేవరాత్రం దాని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువలు ఎవరు నాటబడదై ఆకువాడక అతని కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుల ఆరాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము చదువుటలో దేవుని వాక్యములు ఆనందించే వాడిగా ఉండాలి. దేవుని వాక్యం చదవరు, దేవుని వాక్యం ధ్యానం చేయరు, దేవుని వాక్యం పట్టుకొని రారు చర్చికి, దేవుని వాక్యాన్ని గౌరవించరు, దేవుని వాక్యాన్ని ఘనపరచరు, దేవుని వాక్యాన్ని మహిమపరచరు. దేవుని వాక్యములు ఆనందించేవాడే ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. దేవుని వాక్యములు ఆనందించేవాడే అతడు నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టులాగుంటాడు. అతడు పొట్టులా ఉండడు. కనుక ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు? దేవుని వాక్యం చదవడంలో ఆనందించి, దేవుని వాక్యం రాయడంలో ఆనందించు, దేవుని వాక్యం ధ్యానం చేయడంలో ఆనందించు, దేవుని వాక్యాన్ని గౌరవించడంలో ఆనందించు. ఆయన వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యం గురించి చెప్పవలసిన అనేకమైన ఉన్నాయి. కనుక దేవునిలో నువ్వు ఆనందించినట్లయితే నిజంగా నీ ఆనందం ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు దేని బట్టి ఆనందించారో చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గురించి గానం చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించను, గుర్రము దాని రౌతును, ఆయన సముద్రంలో పడవేశను. యెహోవా నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితృల దేవుడు, ఆయన మహిమను నుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రంలో పడవేశను, అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేరి. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆనందించారు. సముద్రం దాటిన తర్వాత దేవుని యొక్క సహాయం వలన, దేవుని యొక్క అద్భుతం వలన, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, దేవుని సన్నిధానాన్ని బట్టి, దేవుని మాటను బట్టి వారు సముద్రాన్ని దాటారు, ఆరిన నేలలో నడిచారు. ఇది నాన్న మనము మన జీవితాల్లో దేవుడు మనలను కూడా అనేక సముద్రాలను దాటిస్తున్నాడు. అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక బాధలు. ప్రియులారా, ప్రతి దినం ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి, ప్రతి దినం ఆయన నామాన్ని మహిమపరచాలి, ప్రతి సమయంలో ఆయనకు స్తుతించాలి, ఆయన కొనియాడాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అగాధాలు, ఎన్నో పరిస్థితుల గురించి ఆయన మనల్ని దాటిస్తున్నాడు. గనక యెహోవాను మనం గానం చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. ప్రియులారా, ఆయన నామాన్ని కొనియాడాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. మొట్టమొదటిది దేవుని వాక్యములు ఆనందించాలి. రెండవది ఆయన మనల్ని అనేక పరిస్థితులు కూడా దాటిస్తున్నాడు కనుక దేవునికి మనం వందనాలు చెల్లించాలి, ఆయనలో సంతోషించాలి. దేవా, నీవు ఉన్నావు కాబట్టి, నువ్వు సహాయం చేసావు కాబట్టి, నువ్వు కనికరించావు కాబట్టి, నువ్వు కృప చూపావు కాబట్టి ఈ సముద్రాలు నేను దాటగలుగుతున్నాను, ఈ పరిస్థితులను నేను దాటగలుగుతున్నాను, ఈ యొక్క సమస్యలను నేను దాటగలుగుతున్నాను, ఈ శ్రమలను నేను దాటగలుగుతున్నాను. దేవా, నువ్వు యుద్ధశూరుడివి. ప్రభువా, నీ నామాన్ని స్తుతిస్తున్నాము, నీ నామాన్ని గానపరుస్తున్నాము. మనం ఒక పాట పాడుతుంటాం కదా, యెహోవాను గానము చేసేదము, ఏకముగా మనకు రక్షకుడాయనే. ప్రియులారా, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుస్తాం, ఆయన నామాన్ని మహింపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ఆయనలో నిజమైన ఆనందం ఉందని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా మొదటి సమూయేలు ఎందులో మనము ఆనందించాలి దేవుని బిడ్డలుగా అనే విషయాన్ని మనం చూస్తే, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 49వ వచనం నుంచి
తొమ్మిది నుంచి తన సంచి చేయిలో వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుటి కొట్టెను. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. దావీదు ఫిలిస్తీన్ కంటే బలార్జుడై ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీన్ తమ సూర్యుడు చచ్చుడు చూసి పారిపోయి అప్పుడు ఇస్రాయేల్ వారిను యూదా వారిని లేచి జయము జయమని అర్చుచు లోయ వరకు షరాయిం ఎక్రోను వరకును ఫిలిస్తీన్లను తరముగా ఫిలిస్తీన్లు హతులై షరాయిం ఎక్రో మారిన గాతు ఎక్రో అన్న పట్టణం వరకులు కూలిరి అనే మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. 18:6-7 మొదటి సమయంలో 18:6-7 దావీదు ఫిలిస్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో నుండి తంబురతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సొలొమోను సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించుచు సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యం చేస్తూ వాళ్ళు సౌలు దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, శత్రువుని జయించినప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఆనందించారు. ఈ దినాన నువ్వు శత్రువుని జయించగలుగుతున్నావా? ఆ ఫిలిస్తీయుడు ఆ యొక్క గొలియాతో ఇస్రాయేల్ అందరినీ భయపెట్టాడు. 40 దినాల్లో అరుస్తూ ఉన్నాడు, ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు. కానీ దావీదు వచ్చాడు, దేవుని నామంలో అతను జయించాడు, అతను ఓడించాడు. ప్రియమైన వాళ్ళరా, అందరికీ సంతోషము, అందరూ జయము జయమన్నారు, అందరూ ఆనందించారు. అంతకుముందంతా దిగులతో ప్రాణాపాయంలో భయముతో ఉన్నారు, ఏమవుతుందో తెలియదు, చచ్చిపోతామేమన్నట్టున్నారు. కానీ ఎప్పుడైతే శత్రువు ఓడిపోయాడో వాళ్ళు దేవుళ్ళు ఆనందించారు. ఇది నాన్న ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు మన శత్రువైన సాతాన్ని ఓడించాడు, మన శత్రువైన సాతాన్ని తలనాన్ని చిదగొట్టాడు. సిలువలో పాపికి విడుదల కలిగింది, సిలువలో ఆయన కాల్చిన రక్తాన్ని బట్టి ఆయన మనకు జయం ఇచ్చాడు, మనకు విజయం ఇచ్చాడు, మనకు ఆనందాన్ని ఇచ్చాడు. మనం ఏమాత్రం భయపడవలసిన పని లేదు. సైతాన్ని ఓడిపోయాడు, యేసు ప్రభు ఓడించాడు. గనుక మనం ఆయనలో ఆనందించాలి. ప్రభువుని ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. శత్రువు ఓడిపోయినప్పుడు మనం ఆనందించాలి. శత్రువు ఓడిపోవాలంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యం ధ్యానం చేయడంలో ఆనందించాలి, దేవుని స్తుతించడంలో ఆనందించాలి, దేవుని నామాన్ని మహింపరచడంలో ఆనందించాలి, దేవునికి దగ్గరగా ఉండడంలో ఆనందించాలి. దావీదు శత్రువును జయించడానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇది నాన్న ప్రియమైన వాళ్ళరా, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే దేవుడు నీకు తోడై ఉంటే తప్ప, దేవుడు మనకు తోడై ఉంటే తప్ప మనము శత్రువుని జయించలేం. గనక దావీదు శత్రువుని జయించాడు, అందరికీ సంతోషము కలిగింది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. 4వది, ఎప్పుడు మనము దేవుని యందు ఆనందించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి అనే మాట, ఎలా మనం దేవుని ఆనందించాలి. మొదటి సమయంలో 4వ అధ్యాయం చూస్తే 3వ వచనము నుంచి మనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే ఈ వాక్యం మనకి కనబడతా ఉంది. 4వ సమయంలో 4. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి జనులు పాళెంలోనికి రాగా తీసుకొని రాగా ఇశ్రాయేల్ పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ ముందర ఎందుకు ఓడించినో, షీలోహులో ఉన్న యెహోవా మందసం నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండని, అది మన మధ్య ఉండిన అది మన శత్రువుల చేతిలో ఉండి మనల్ని రక్షించినండి. కాబట్టి జనులు షీలోహును కొందరు పంపి అక్కడి నుంచి కెరూబుల మధ్య ఆశ్రయించు సైన్యులకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులను హోఫ్రీయు ఫినేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం నందు ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసిరి.
మరలా చూస్తున్నాను, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేసిరి. దేవుని సన్నిధి దండులోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి సైన్యంలోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి దేవుని యొక్క ఆ యొక్క నిబంధన మందసము, దేవుని సన్నిధానం ఉండే మందసము ఆ యొక్క సైన్యములోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క నిబంధన మందసము వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళందరూ కూడా యుద్ధ పంక్తులు తీర్చున్నారు. ఎదురు శత్రువు ఉన్నాడు, శత్రువు వీళ్ళు జయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. తీసుకురాగానే వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించారు, వారు దేవునికి వందనాలు చెల్లించారు, వారు దేవుని నామాన్ని మహింపరిచారు, వారు దేవుని నామాన్ని గణపరిచారు, వారు ఎంతో ఆనందించారు. దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధానము వారి మధ్యకు వచ్చింది, దేవుని నిబంధన మందసం వారి మధ్యకు వచ్చింది. ఇది నాన్న నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? నువ్వు డబ్బును బట్ట, వెండిని బట్ట, బంగారాన్ని బట్ట, నువ్వు సంపాదించే ఆస్తిని బట్ట, నువ్వు తినే తిండిని బట్ట, తాగే పానీయాన్ని బట్ట, ఉండే ఇల్లుని బట్ట, నువ్వు నడుపుతున్న కారును బట్ట, బండిని బట్ట, నీకున్న బంగారాన్ని బట్ట కాదు. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉన్నప్పుడు నీకు నిజమైన ఆనందం. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉన్నదా లేదా? లేకపోతే ఇది నన్ను తీసుకుని రండి, అడగండి ప్రభుని, ప్రభువా నీ సన్నిధి మా మధ్య ఉండును గాక, నీ రాజ్యం వచ్చును గాక తండ్రి, మా పరలోకపు తండ్రి నీ నామం మహిమపరచబడను గాక, నీ సన్నిధి నా ఇంట్లో ఉంచు తండ్రి, అప్పుడు నేను శత్రువుని జయించగలను, నీ మందసాన్ని నా ఇంట్లో ఉంచినాయన, నీ యొక్క దూతల యొక్క సన్నిధానాన్ని నా ఇంట్లో ఉంచినాయన, నీ యొక్క కృపను నా ఇంట్లో ఉంచినాయన, నీ యొక్క కాపుదల నా ఇంట్లో ఉంచు తండ్రి అని అడిగినప్పుడు, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉన్నప్పుడు గొప్ప సంతోషం. ఏ గదిలోకి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఎక్కడున్నా నీకు ఆనందం, ఎందుకంటే దేవుడు సన్నిధి మీతో ఉంది, మీ ఇంట్లో ఉంది, మీ బిడ్డలతో ఉంది, మీ కుటుంబంలో ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధానము మీ ఇంట్లో ఉండినప్పుడు, మీ యొక్క గృహంలో ఉండినప్పుడు, మీరుండే స్థలంలో ఉన్నప్పుడు మీ గొప్ప ఆనందం అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు హబక్కూకు ఏమంటున్నాడో మనం చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయం తీస్తే ఈ హబక్కూకు ఏమంటున్నాడో చాలా మంచి మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈయన దేవునిలో ఆనందించడానికి చాలా వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ అంటున్నాడు, నేను దేవునిలో ఆనందిస్తున్నాను అంటున్నాడు. హబక్కూకు 3వ అధ్యాయం, హబక్కూకు మూడో అధ్యాయము 17వ వచనం నుంచి ఈ మాటలున్నాయి. హబక్కూకు 3:17 నుంచి, ఇది చాలా వ్యతిరేకమైన పరిస్థితి. ఏంటి వ్యతిరేకమైన పరిస్థితి? హబక్కూకు 3:17, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినాను. 1, అంజూరపు చెట్లు పూయకుండిన, 2, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, 3, ఒలువు చెట్లు కాపు లేకపోయినా, 4, చేనులోని పైరు పంటకు రాకపోయినా, 5, గొర్రెలు దొడ్లో లేకపోయినా, 6, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని నేను సంతోషిస్తాను, ప్రభుగా యెహోవా నాకు బలం. అంతే ప్రియమైన వాళ్ళరా, అంజూరపు చెట్లు బట్టి నేను ఆనందించను, ద్రాక్ష చెట్లు బట్టి నేను ఆనందించను, ఒలివ చెట్లు బట్టి ఆనందించను, పైరును బట్టి నేను ఆనందించను, గొర్రెలు దొడ్లో ఉన్నాయో లేవని బట్టి ఆనందించను, సాలలో పశువులు బట్టి నేను ఆనందించను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువు నందు మీరందరూ, ఆనందమిచ్చుడి యేసుని కలిగి వందనం చెల్లించుడి, ఆనందమిచ్చుడి యేసుని కలిగి వందనం చెల్లించుడి, యేసు యేసు యేసుని రక్షకుడు, హల్లెలూయా, యేసు యేసు యేసే విమోచకుడు, నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందింతువు ఎల్లప్పుడు, నీలో క్రీస్తు మనసు ఉంటే ఆనందింతువు ఎల్లప్పుడు, కష్ట బాధలు నిందా వేదన
గుణాలు కలిగినానందింతువు కష్ట బాధలన్నున్న నిందా వేదనలు కలిగినానందింతువు యేసు యేసు యేసే నిరక్షకుడు హల్లెలూయా యేసు యేసు యేసే విమోచకుడు ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువు నందు మీరందరూ ఆనందం మిచ్చేడి యేసుని కలిగి వందనం చెల్లించుడి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక అంటా అంజూరపు చెట్లు పూయకుండినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు కాపు లేకపోయినా చేనిలో పైరు పంటకు రాకపోయినా గొర్రెల దొడ్లో లేకపోయినా సాల్లో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను ఏదో ఉన్నాయని కాదు ఏదో వచ్చాయని కాదు ఏదో దేవుడు ఇచ్చాయని కాదు ఏమి లేకపోయినా దేవుడు ఉంటే నాకు చాలు దేవుల్లో నేను ఆనందిస్తాను నా రక్షణకర్తే నా దేవుని నేను సంతోషిస్తాను ప్రభు యెహోవా నాకు బలం అంతే ఇవన్నీ నా బలం కాదు నా ఆస్తి నా సొత్తు నా బంగారం నా వెండి నాకున్న ఉద్యోగం ఇవి కాదు దేవుడే నా బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నడవజేయను నా రక్షణకర్తే నా దేవుని మీద నేను సంతోషిస్తాను నేను యెహోవా మీద ఆనందిస్తాను ప్రభువు యెహోవా నాకు బలం అంతే కనుక ప్రియమైన వాళ్ళరా ఉన్నాయా పోయాయా వచ్చాయా లేవని కాదు కానీ ఏమీ లేకపోయినా అంజూరపు చెట్లు పూయలేదంట ద్రాక్ష చెట్లు ఫలింపలేదంట ఒలివ చెట్లు కాపలేదంట చేనులో పైరు పంటకు రాలేదంట గొర్రెల దొడ్లో లేవంట సాల్లో పశువులు లేకపోయా అయినా నేను దేవుణ్ణి ఆనందిస్తాను హబక్కుకి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా మన జీవితాల్లో దేవుణ్ణి ఆనందించడం ఎక్కువ ఇవన్నిటికంటే ఇవన్నీ మంచిదే ఉంటే మంచిదే కానీ అన్నిటికంటే ఇవన్నీ వీటన్నిటికంటే దేవుణ్ణిలో ఆనందించడము చాలా ఎక్కువ అని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము 122వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం 122వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడ్డది 122:1-2 యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించదిలే యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిల్చున్నవి యెరూషలేమా బాగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు 122వ కీర్తన 1వ వచనం యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అడిగినప్పుడు నేను చాలా ఆనందించాను జనాల నాతో చర్చికి వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుని ప్రార్థనకి వెళ్దాం ఉపవాస ప్రార్థనకి వెళ్దాం దేవుని సన్నిధిలో కన్నీరు గారుద్దాం దేవుని వాక్యానికి వినడానికి వెళ్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని నామాన్ని ఘనపరుస్తాం దేవుని నామాన్ని మహింపరుస్తాం దేవుని సన్నిధికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం కలిగింది ప్రియులారా ఇది ఎంత గొప్ప మాట షాపింగ్కి వెళ్దామో పెళ్ళికి వెళ్దామో లేకపోతే ఊరికి వెళ్దామో ఏదో కాదు కానీ దేవుని మందిరానికి వెళ్దామని నాతో జనాలు చెప్పినప్పుడు నాకు గొప్ప ఆనందం కలిగింది దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆనందము ఇది నాన్న మనందరం కనిపెడుతున్నాం దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామా దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామా దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామా అవును దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఆనందము ఆరాధనల ఆనందము స్థుతుల ఆనందము వాక్యముల ఆనందము సహవాసముల ఆనందము దేవుని బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం అనేది అది గొప్ప భాగ్యమని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా అంత మాత్రమే కాకుండా కీర్తన 68వ కీర్తన 68వ కీర్తనలో 3వ వచనం ఈ రీతిగా వ్రాయబడ్డది 68వ కీర్తన 3వ వచనం నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధానంలో ఉల్లసిస్తారు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు నీతిమంతులు పిల్లరా మనం నీతిమంతులుగా ఉండడానికి లోకంలో దేవుడు చేశాడు సో నీతిమంతులు ఉండే లక్షణాల్లో లక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందించినము దేవుని మందిరంలో ఆనందించినము
దేవుని సందులో ఆయన నామాన్ని మహిమపరచడమని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారు 70వ కీర్తన 4వ వచనం 74, నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నిన్ను వెదకు వారందరూ నీలో ఆనందిస్తారు, నిన్ను గురించి సంతోషిస్తారు. తండ్రి, దేవుని వెతికేవారు దేవుని ఆనందిస్తారు. దేవుని ఆనందించాలంటే దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సహవాసాన్ని వెతకాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతకాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 84వ కీర్తన 1-2 వచనాలు సైన్యములు గతిపోదు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసీలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేస్తున్నాయి. దేవుని సన్నిధి కొరకు, దేవుని ఆలయం కొరకు, దేవుని నివాసాల కొరకు ఆనందంతో నా హృదయం కేకలు వేస్తుంది, నా శరీరము కేకలు వేస్తుంది. దేవునిలో ఆనందం ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవునిలో నా ఆనందం చాలా గొప్పదని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము నూతన నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయం చూద్దాం. నూతన నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. 38వ వచనం నుండి లూకా సువార్త 10:38, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసు పాదాల దగ్గర కూర్చుంది మరియమ్మ, యేసు పాదాల దగ్గర ఆనందించింది. మార్తమ్మ వంటల్లో ఆనందిస్తుంది, మరియమ్మ యేసు పాదాల దగ్గర యేసు మాటలు వినడంలో ఆనందిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని పాదాల దగ్గర ఉన్న ఆనందము అన్ని ఆనందాల కంటే గొప్పది. దేవునికి స్తోత్రం. అన్ని ఆనందాల కంటే ఈ లోకంలో నీకు ఎన్ని ఆనందాలు ఉన్నా, ఏ రకమైన ఉన్నా సరే, అన్నిటికంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది, గొప్పది, బలమైనది, శక్తి గలది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మేలుకరమైనది, క్షేమాభివృద్ధి కలుగు చేసేది యేసు పాదాలు, దేవుని సన్నిధానం. దేవుని సన్నిధానము, నా సన్నిధిని వెతకమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియమ్మ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె తీసివేయబడదు. ఈ దినాల్లో ఉత్తమమైన ఆనందము ప్రభు పాదాల దగ్గరే ఉంది, ఉత్తమమైన ఆనందము దేవుని వాక్యంలోనే ఉంది, ఉత్తమమైన ఆనందము ప్రార్థనలోనే ఉంది, ఉత్తమమైన ఆనందం దేవుని సన్నిధానంలో ఉంది, ఉత్తమమైన ఆనందం దేవుని సాక్ష్యంలో ఉంది, ఉత్తమమైన ఆనందము దేవుని కొరకు మహిమపరచడంలో ఉంది, దేవుని ఘనపరచడం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ప్రభువులు ఆనందిద్దాం. ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. ఈ యొక్క ఆనందము గురించి మనం చూస్తున్నది చాలా ప్రత్యేకమైన ఆనందము చూడండి. 6వ వచనం, లూకా 15:6, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషము, ఒక వ్యక్తి మారితే పరలోకంలో సంతోషము, ఒక కుటుంబం మారితే, ఒక బిడ్డ మారితే, ఒక అన్యుడు మారితే, ఒక దేవుని ఎరగలేని వారు మారితే, ఒక వ్యక్తి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందితే పరలోకములో ఆనందము తప్పిపోయిన దొరికినప్పుడు. ప్రియమైన వాళ్ళరా, ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ప్రియమైన వాళ్ళరా, 9వ వచనం,
ఏం చెప్తున్న ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చే దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన పనికత్తులను చెలికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది నేను పోగొట్టుకున్న నాణెము ఇది నాన్న పోగొట్టుకున్న దొరికినప్పుడు మనకు ఆనందం తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆనందం పరలోకంలో ఆనందం ఇది నా నువ్వేం పోగొట్టుకున్నావు దైవ సంబంధమా దేవునిలో ఉన్న శక్తి దేవునిలో ఉన్న బలము దేవునిలో ఉన్న ఆనందము యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు రక్షణ ఆనందం ఆనందం లేదు నా రక్షణ ఆనందం నాదం తీసివేద్దాం దావీదు ప్రార్థన చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే పాపం పాపం వల్ల మనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోతాయి మనలో దైవత్వం పోతుంది ప్రేమ పోతుంది సహనం పోతుంది ఓర్పు పోతుంది ప్రార్థన పోతుంది పరిశుద్ధత పోతుంది పవిత్రత పోతుంది పోగొట్టుకున్నాం ప్రభు సన్నిధికొద్దాం అవి దొరికినప్పుడు మనకు సంతోషం తిరిగి ప్రార్థన చేసినప్పుడు తిరిగి సహవాసం ఉన్నప్పుడు ప్రభుతో సమాధాన పడినప్పుడు క్షమించినప్పుడు మన్నించినప్పుడు మనం తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పోగొట్టుకుని దొరికినప్పుడు గొప్ప సంతోషం మూడవది తప్పిపోయిన కొడుకు 15వ అధ్యాయం లూకాసు వార్త 15:24 చూద్దాం ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతట వారు సంతోషపరిరే సంతోషపడసాగిరి పిల్లరా తప్పిపోయిన కొడుకు దొరికినప్పుడు ఆనందము తప్పిపోయినటువంటి బిడ్డలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆనందము దేవునికి దూరం అయిపోయిన వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆనందము దేవుని అడగలేని వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆనందము దేవుని విడిచిపెట్టిన వారు దేవుని దగ్గర రావడం ఆనందము ఇది నిజమైన ఆనందము ప్రియులరా దీని కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభువా తప్పిపోయిన గొర్రెలను నువ్వు కాపాడు తప్పిపోయిన కుమారులను రక్షించు తప్పిపోయిన కుటుంబస్తులను రక్షించు మా బంధువుల్లో మా అన్నదమ్ముల్లో మా అక్క చెల్లెలు ఎవరు నమ్ముకోలేదో ఎవరు తప్పారో వారిని తీసుకురా పరలోకంలో ఆనందం కలుగుతా తండ్రి వారిని రక్షించిన ఆయన వారిని మార్చు తండ్రి అని చెప్పి మనము ప్రార్థన చేయగలిగినప్పుడు దేవునికి మహిమ దేవుని నామము గణపరచబడుతుందని ప్రభునామను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను లూకాసు వార్త 21వ అధ్యాయం చూద్దాం కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచాను ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్తున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధిలో కానుకలు వేసారు కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనం అంత వేసినని వారితో చెప్పాను భేద విధవరాలు దేవునికి ఇవ్వడంలో ఆనందించింది దేవునికి స్తోత్రం దేవునికి ఇవ్వడంలో ఆనందించింది ప్రిలరా ధనవంతులు వేశారు కానీ భేద విధవరాలు ఇచ్చుటలో ఆనందించింది కొందరు అన్నారు ఎంత ఇవ్వాలి దేవునికి ప్రిలరా నీ ఆనందం కొలిది నువ్వు దేవునికి ఇవ్వాలి ఆమె ఇచ్చుట్లో తన కలిగిన జీవనం అంతా అందులో వేసిందని చెప్పి దేవుని యొక్క వాక్యాలు మనము చూస్తున్నాం మార్కు వార్తలు కూడా ఈమె గురించి వ్రాయబడ్డది మార్కు వార్త 12వ అధ్యాయము 41వ వచనం మార్కు వార్త 12వ అధ్యాయము 41వ వచనంలో ఈ మాట మనకి కనబడతా ఉంది ఆయన కానుక పెట్టి ఎదుటి కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుండేను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండ్రి ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరు కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను దేవునికి ఇవ్వడములో ఆనందము ఎప్పుడైనా నువ్వు దేవునికి ఇవ్వడంలో ఆనందించేవా దేవునికి ఇవ్వడం సంతోషంగా ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వాలని బైబిల్లో రాయబడ్డది ప్రియులారా ఇంకొక వాక్యం మనం చూస్తాం యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో ఈ వాక్యం మనకి కనబడతా ఉంది చూడండి 8వ వచనం ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోన్ పేతురు సహోదరుడు ఆంద్రే ఇక్కడ ఉన్న ఒక చిన్న వాళ్ళని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నావు కానీ
ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగున్నాను కనుక లెక్కకించి మించి 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలా చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తిని తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా నింపిరి. ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇందులో ఎంత ఇచ్చాడు దేవునికి? చాలామంది దేవునికి ఎంత ఇవ్వాలంటారు. ఇందులో ఎంత ఇచ్చాడు? 5 రొట్టెలు ఇచ్చేశాడు, 2 చేపలు ఇచ్చేశాడు. దేవుడు మరలా వాటిని ఆశీర్వదించాడు. ఇవ్వడంలో ఆనందము, ఇవ్వడంలో ప్రశ్నించడం కాదు, ఇవ్వడంలో ఆనందము దేవునికి ఇచ్చేశాడంత. చిన్నవాడు ప్రియులారా, దేవునికి ఇచ్చడంలో ఆనందము, దేవునికి ఇవ్వడంలో ఆనందించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము, దేవునిలో ఆనందించగలము, దేవునిలో సంతోషించగలము. ప్రియమైన వారిని ఇంకొక వాక్యం చూద్దాం ఈ విషయంలో. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2 కొరింథీ 8 8వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడ్డ. సహోదరులారా, 8:1 మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఈ వాక్యం అందరు చదవండి. 2 కొరింథీయులు 8:1 మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమ్మంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇవ్వడంలో ఆనందం, దేవునికి ఇవ్వడంలో, దేవుని భాగాలు, దేవుని మహింపరచడంలో, ఇచ్చి దేవుని మహింపరచచ్చు. మనకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వడం ద్వారా కూడా దేవునికి మహిమ కలుగుతుంది. ఆ అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి కొంతమంది అడుగుతారు, ఎంత ఇవ్వాలి ఆలోచన చేయండి. ప్రియులారా, అన్నీ చేశాడు మొత్తం అంతా, దేవుడు ఆశీర్వదించాడు. ఇది నా నీ వాక్యం చాలా కొత్తగా మీకు ఉండవచ్చు. ఇది మీ హృదయాన్ని బట్టి, మీ మనసును బట్టి. ఆమె తనకు లేమిలో తనకు కలిగిన జీవనమంతా ఆ పెట్టిలో వేసింది అన్నాడు ఆ పేద విధవరాలు. కనుక దేవుని విషయాల్లో, ఇచ్చే విషయంలో ఆనందించాలి. ఆఖరిగా ఒక మాట, మొదటి కొరింథీ 16:15 మొదటి కొరింథీ 16:15 స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్ము తాము అప్పగించుకున్నారని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయచు, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులు ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. మళ్ళా చదువుతున్నాను, మొదటి కొరింథీ 16:15 స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకున్నారు. పరిశుద్ధులకు సేవ చేయడంలో ఆనందించేవారు. చర్చికి రావడంలో, దేవుని సన్నిధిని వెతకడంలో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడంలో, దేవునిలో కనిపెట్టడంలో ఆనందించేవారు, పరిచర్య చేయడంలో ఆనందించేవారు. స్టెఫను ఇంటి వారు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు. ప్రియులారా, దేవుని ఆలయానికి రావడం సంతోషమే, ఆలయంలో పరిచర్య చేయడం చాలా కష్టం. అందులో ఆనందించేవారు కావాలి, అందులో సంతోషించేవారు కావాలి. అందుకే బక్సింగర్ ఫెలోషిప్లో ఎంత పెద్దోళ్ళైనా ఎవరైనా మొట్టమొదటి జోలు దగ్గర ఉండాలి. కొంతకాలం జోలు దగ్గర నిలబడి వచ్చిన తెచ్చిన జోళ్ళని తెచ్చి ఆ టోకెన్లు తీసుకొని మళ్ళీ ఇవ్వాలి. అక్కడి నుంచి పరిచర్య ప్రారంభమవుతుంది జోళ్ళ దగ్గర. కొన్నిసార్లు వాష్రూమ్స్ కడగాలి, బాత్రూమ్స్ కడగాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు అన్నారు ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. దీనత్వం అనేది మనలో రావాలంటే పరిచర్య అనేది,
స్టెఫన్ ఇంటి వారు ఏమైందంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడకు తమ్ము తాము అప్పగించుకున్నారు అందులో ఆనందించారు గనుక ఈ దినాన నువ్వు ఎందులో ఆనందిస్తున్నావు లోకంలో ఆనందించొద్దు లోకాశల్లో ఆనందించొద్దు ధనవంతుల్లాగా ఆనందించొద్దు నెబుకద్నెజర్ రాజులాగా నువ్వు ఆనందించొద్దు దేవునిలో నువ్వు ఆనందించు దేవునిలో నువ్వు ఆయన మహింపరచు డబ్బును బట్టి ఆనందించొద్దు పురిలారా లోక సంబంధం తినడం త్రాగడంలో ఆనందించొద్దు రాజు డ్యాన్సులు బట్టి ఆనందించాడు అది కాదు యేసులో ఆనందం ఎల్లవేళల సంతోషం యేసులో ఆనందం దేవునిలో ఆనందించండి దేవుని వాక్యం దేవునికి ఇవ్వడంలో దేవుని సేవ చేయడంలో దేవుని శరణంలో దేవుని మందిరానికి రావడంలో ప్రార్థన చేయడంలో ప్రభు పాదాలు పట్టుకోవడంలో దేవుని గణపరచడంలో దేవుని స్తుతించడంలో దేవునిలో ఆనందించేవాడే నిలబడతాడండి దేవునిలో ఆనందిస్తేనే నిలబడతాం మనం లేకపోతే పడిపోతాం కూలిపోతాం దేవునిలో ఆనందించలేని వారందరూ కూడా పడిపోయారు పిల్లరా ఇక దినాన ప్రభువులు ఆనందిద్దాం ప్రభువులు ఆనందిద్దాం దేవుని వాక్యంలో ఆనందిద్దాం ప్రభువుల ఆనందం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు ప్రభువుల ఆనందం కంటే గొప్ప వాక్యం లేదు అందుకే ఫిలిప్పీ సంఘంతో పౌలు అన్నాడు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనంది ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఆనందిస్తునండి ప్రభులోనే ఆనందించండి దేని విషయంలో చింతించొద్దు మీ చింత యావత్ ఆయన మీద వేయండి ప్రార్థనాపూర్వకంగా మేము విన్నపాలు దేవునికి తెలియజేయండి ప్రభువులు ఆనందిద్దాం ప్రభు దినాన్ని బట్టి ఆనందిద్దాం ప్రభు వాక్యాన్ని బట్టి ఆనందిద్దాం ప్రభు సన్నిధానాన్ని బట్టి ఆనందిద్దాం ప్రభు శత్రువుని జయించాడు కాబట్టి ఆనందిద్దాం ప్రభు సన్నిధి మన మధ్య ఉంది కాబట్టి ఆనందిద్దాం ప్రభు ఎర్ర సముద్రాలు దాటిస్తున్నాడు కాబట్టి ఆనందిద్దాం ప్రభు గొలియాతులు జయిస్తున్నాడు కాబట్టి ఆనందిద్దాం ప్రభువులు ఆనందిద్దాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడి మాటలను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పరిశుద్ధ మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరలోకముల ఆనందం ఈ భూలోకంలో ఒక పాపి మారితే తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఆనందం తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆనందం పోగొట్టుకున్న నయనం దొరికినప్పుడు మా జీవితాలు ఎన్నో పోగొట్టుకున్నాం దైవాశీర్వాదాలు దైవ గుణాలు దైవ లక్షణాలు దైవ స్వభావాలను పోగొట్టుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం ఆశానిగ్రహం మంచితనము ప్రభా విశ్వాసము దయాళత్వము క్షమించే మనసు ఓర్చుకునే మనసు సాయించుకునే మనసుతో మమ్మల్ని నింపు దేవత్వంతో మమ్మల్ని నింపు దైవ గుణాలతో మమ్మల్ని నింపు పోగొట్టుకున్నవన్నీ మేము ఈ దినాల్లో సంపాదించుకుంటాం నీ పాదాలు మరియమ్మ ఉత్తమమైనది ఎలాగే తెచ్చుకుందో నీ పాదాల దగ్గర కూర్చోవడం ఆనందించింది మార్తమ్మ ఒంటరిలో ఆనందించింది మరియమ్మ మరియమ్మ గురించి ప్రభు అంటారు అవసరమైనది ఒకటే అది ఆమె నుంచి తీసివేయబడదు ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ప్రభా యొక్క దినాన ఉత్తమమైన నీ పాదాలు మాకు దయచేయమని ఉత్తమమైన నీ పాద సన్నిధి మాకు దయచేయమని ఉత్తమమైన నీ యొక్క సహవాసం మాకు దయచేయమని నీలో ఉన్న ఆనందం నీలో ఉన్న సంతోషం నీలో ఉన్న ఆశీర్వాదాలు మేము పొందుకొని నేను గణపరిచేవారుగా చేయమని హబ్బకు చెప్పినట్లు సాల్లో పశువు లేకపోయినా గొర్రెలు లేకపోయినా అంజూరకాయ లేకపోయినా పండ ద్రాక్ష పండు లేకపోయినా దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏమీ లేకపోయినా నేను ఎలా ఆనందిస్తాను పంట పైరులో పంట లేకపోయినా నేను ఆనందిస్తాను ఎందుకంటే యెహోవాను ఆనందిస్తాను ఆయనలో నేను సంతోషిస్తాను ఆయనే నా బలము ఆయన ఉంటే చూడంతే ఇవన్నీ ఉన్నాయని కాదు కానీ లేకపోయినా నేను ఆనందిస్తాను ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడన్నాడు ఎత్తైన స్థలం మీద ఆయన నన్ను ఎక్కిస్తాడని చెప్పాడు కనుక అటువంటి కృప మాకు దయచేసి నడిపించి నీవే మహిం పొందమని యేసు నామం నడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధానం ఆయన ప్రేమించి వెళ్ళకు చేరి మనందరికీ తోడైని నడిపించును గాక ఆమెన్ ప్రభుకు స్తోత్రం మీ అందరు కొందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనేక మంది బలహీనులుగా రోగులుగా ఉన్నారు శ్రమలో ఉన్నారు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిని వెతకండి ప్రభువులు ఆనందించండి దేవునికి స్తోత్రం Yeah.